థ్యాంక్ యూ. ఎందుకంటే 6,000 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ క్రాస్ చేసింది. సో ఇట్లానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో కంటిన్యూస్ గా సపోర్ట్ అయితే చేయండి. మంచి మంచి ఎడిట్స్ అయితే మీకోసం తెస్తానే ఉంటాను. లైవ్ చేస్తాను కదా, 6,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత లైవ్ చేస్తాను. సో రేపు మార్నింగ్ 9 AM కి లైవ్ వస్తున్నా, గెట్ రెడీ ఓకేనా. సో రేపు మార్నింగ్ 9 AM కి లైవ్ వస్తున్నా. సో మీరు అందరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. సో కంపల్సరిగా లైవ్ ని మాత్రం చూడండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకేనా. సో ఇక్కడే కాకుండా లైవ్ లో కూడా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. సో చూద్దాం, రేపు మార్నింగ్ 9 కి లైవ్ స్టార్ట్ చేద్దాం. సో 8:30 అనుకున్నా, బట్ నేను అప్పుడు లేస్తా నాకే తెలియదు. సో అందుకోసమే 9 కి అయితే ఫిక్స్ చేసిన. సో కంపల్సరిగా చూడండి ప్రతి ఒక్కరు. సో చూస్తారని అనుకుంటున్నా. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హే గాయస్, నా పేరు వచ్చి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయస్, మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టి యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ లో వీడియో చూసారు కదా, అట్లాంటి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. సో దాని వల్ల అయితే ఫాలో చేయొచ్చు. సో ఏమాత్రం లేచుకుంటే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. రేపు మార్నింగ్ 9 కి లైవ్ కి వస్తున్నా, అందరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. సో కంపల్సరిగా చూడండి. సో కైట్ మాస్టర్ లోకి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి 9:16 అయితే సింపుల్గా క్లిక్ చేసుకోండి. సో నేను ఇక్కడే, సో ఇక్కడ యూజ్ చేసే మెటీరియల్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన. సో అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చేసిన తర్వాత ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి మీది. సో నేను ఒక ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీరు మీ ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా. సో దాని తర్వాత సో దీన్ని వచ్చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. లేకపోతే మీ ఫోటోకి ఫుల్ స్క్రీన్ లేకపోతే సింపుల్గా దీన్ని వచ్చేసి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఎస్గా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత సో వీడియో ఎంత పెద్ద లెంత్ కావాలనుకుంటున్నారో అంత పెద్ద చేసేయండి. దాని తర్వాత లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. సో మీడియాలో వెళ్ళిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో డౌన్ సో ఇది వచ్చేసి ఇస్తానన్నమాట ఈ పీఎన్జీ. సో ఈ పీఎన్జీని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో సింపుల్గా దీని మీద యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత వీడియో అంత పెద్ద లెంత్ ఉంటే అంత పెద్దగా చేసేయండి దీన్ని కూడా. సో దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి డూప్లికేట్ లేయర్ మీద, సారీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ హ్యాస్ లేయర్ ఉంటుంది. సో దానిపైన అయితే సింపుల్గా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెంటు బ్యాక్వర్డ్ అని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ క్రాపింగ్లో ఉంది, క్రాపింగ్లో అయిన తర్వాత సో దీన్ని వచ్చేసి ఈ విధంగా అయితే క్రాప్ చేసుకోండి. వచ్చేసి దీని మీద పెట్టేసేయండి, అంటే మనకు కరెక్ట్గా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఓకేనా. సో సింపుల్గా క్రాప్ చేసుకుంటున్నా. సో ఇక్కడ స్క్వేర్ సింబల్ ఇంకా, సో అక్కడ వరకు అయితే మనం క్రాప్ అయితే చేసుకోవాలన్నమాట. సో గైస్ సింపుల్గా క్రాప్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఫోటోని అయితే ట్యాప్ చేసి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుని పోతే విగ్నిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ ఇచ్చేసేయండి, అంటే ఆన్ చేయండి. దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళండి, టెక్స్ట్లో వెళ్ళండి. సో ఇక్కడ మీ నేమ్ ఆర్ ఎనీథింగ్, మీ ఛానల్ నేమ్ ఉంటే కూడా రాసుకోవచ్చు. నా ఛానల్ నేమ్ వచ్చేసి నేను రాస్తున్నా, రవి తెలుగు ఎడిట్స్. ఎడిట్ రాసుకున్న తర్వాత సో ఫ్రంట్లో వెళ్ళి ఏదో ఒక ఫ్రంట్ ర్యాండమ్ క్లిక్లో నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసుకున్న తర్వాత కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టేసేయండి. పెట్టేసుకున్న తర్వాత సో ఇక్కడ స్పేస్ ఉంటుంది కొంచెం. సో దీనిపైన అయితే ఇట్లా సింపుల్గా పెట్టేసుకోండి. సో గైస్ సింపుల్గా పెట్టేసుకున్న తర్వాత వీడియో ఎంత పెద్ద లెంత్ ఉందో అంత పెద్ద చేసేయండి దీన్ని కూడా. సో దాని తర్వాత వచ్చేసి మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. సో మీడియాలో వెళ్ళిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఇంకో టెంప్లెట్ లింక్ ఉంటుంది. సో అన్ని టెంప్లెట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ టెంప్లెట్ లింక్ని మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో దీన్ని వచ్చేసి బ్లెండింగ్లో వెళ్ళండి. బ్లెండింగ్లో వెళ్ళిన తర్వాత స్క్రీన్ మీద పెట్టేసుకోండి. స్క్రీన్ మీద పెట్టేసుకున్న తర్వాత సో టెంప్లెట్ ఎస్గాస్ టెంప్లెట్ మీద ట్యాప్ చేసి సో ఇక్కడ మనకు నేమ్ అయితే రాస్తాం కదా, సో దీని మీద అయితే ఇట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత సో పీఎన్జీ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పీఎన్జీ లింక్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, కొంచెం పెద్ద చేసుకోండి. సో దీని మీద అయితే ఇట్లా పెట్టేసుకోండి. దీనిపైన పెట్టేసుకున్న తర్వాత సో మనకు టెంప్లెట్ ఉంటుంది కదా ఫస్ట్ ఇమేజ్, సో పీఎన్జీ. సో పీఎన్జీని మీరు బ్రింగ్ టు ఫ్రంట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇరేజ్ పీఎన్జీ. సో ఇదే అన్నమాట. సో సారీ, సో ఈ పీఎన్జీని అయితే 3 డాల్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత లాస్ట్ మనకు టెంప్లెట్ వచ్చేసి మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. సో మీడియాలో వెళ్ళిన తర్వాత ఎక్స్పర్ట్, సో ఈ టెంప్లెట్ అయితే ఇస్తానన్నమాట. సో దీన్ని కూడా మీరు ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత సో స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ మీద అయితే పెట్టేసుకోండి. సింపుల్గా స్క్రీన్ మీద పెట్టేసుకున్న తర్వాత మనకు అయిపోయింది. సో మీ ర్యాండమ్గా ఏదో ఒక సాంగ్ అయితే నేను క్లిక్ చేస్తాను.
ఇష్టమైన సాంగ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ ప్లే చేసి చూపిస్తా. సో చూసారు కదా బ్యూటిఫుల్ అంటే కిరాక్ అంటే కిరాక్ వచ్చింది. సో ఇక్కడ మీ ఫొటోస్ పెట్టుకుంటారో లేకపోతే వేరే వాళ్ళ ఫొటోస్ పెట్టుకుంటారు ఇక్కడ మీ ఇష్టం. బట్ రేపు మాత్రం లైవ్కి వస్తున్నా, కంపల్సరీగా చూడండి, సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా గైస్? సో దాని తర్వాత ఆర్ సింబల్ ఉంది. సో దానిపైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసేస్తే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్ వీడియో. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్, బై బై. రేపు మాత్రం లైవ్కి పక్కా, ఓకేనా?